సో ఇద్దరు స్టార్స్ అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా అందరూ అటువైపే తిరుగుతారు నాకు తెలుసు. అండ్ అందరూ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ మిగిలిన వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వెనకాల వారందరూ కూడా కూర్చోండి దయచేసి. బాలేబాబు గారు ఇక్కడే ఉంటారు, వారి మాటలు మనం వింటాము. అండ్ మీరందరూ ప్లీజ్ కూర్చోవాలి. సో వేద ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గీతా మ్యామ్ వెల్కమ్. అండ్ అలాగే మీడియా వారికి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ, TV9 ద్వారా NTV ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. శ్రేయాస్ మీడియా ప్రెజెన్స్ వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, Sangeeta Mobiles, Prakriti Avenue Private Limited, and associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, 49 ante Santanam, 49 ante Santosham. And alage today's jewelry partner Vegasri Gold and Diamonds, health partner Yoda Diagnostics, and music on Z Music, social event partner Shreyas Utsav, and live on TV9 and NTV. Today's event by Shreyas Media, India's one and only movie promotion company. ఇంకా మరి సినిమా గురించి మాట్లాడితే ఆయన ఒక శక్తిలాగే శివరాజ్ కుమార్ గారు, అండ్ ఆ శక్తి ఎంతమందికో పవర్ని ఇస్తూ ఉంటుంది. అందుకే కన్నడ ఇండస్ట్రీలో ప్రతి ఫ్యామిలీలో ఆయన ఫ్యామిలీ మనిషి అయిపోయారు. ఒక కన్నడ ఇండస్ట్రీలోనే కాదు, మిమ్మల్ని అక్కడే కాదు శివన్న పిలిచేది, ఇక్కడ కూడా అందరూ మిమ్మల్ని అలానే పిలుస్తారు. నాకు తెలిసి ఆ పేరుకి పరిచయాలు అవసరమే లేదు, అందరూ ఎంతో ఏమంటారు వెల్కమ్ చేస్తూ ఉంటారు, ఆయన వస్తే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇవాళ మేమందరం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు హైదరాబాద్లో ఉన్నందుకు. అండ్ వేద చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేస్తుంది 9th February మనందరి ముందుకు. కన్నడ ప్రేక్షకుల ఆదరణ పొంది, అభిమానాన్ని పొంది, సక్సెస్ని పొంది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ ముందుగా MVR కృష్ణ గారికి కంగ్రాచులేట్ చేయాలేమో, బికాజ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ వారు తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. అండ్ ట్రైలర్ చూస్తే మామూలుగా లేదు, ఒక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూసినట్టు అనిపించింది. అండ్ పాటలు అర్జున్ గారు ఇచ్చిన పాటలు, హర్ష గారి దర్శకత్వం, స్వామి గారి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా అనిపించింది. అండ్ అలాగే గాన్వి గురించి ఏం చెప్తాను చెప్పండి, ఇక్కడ ఆడపిల్ల ఆడపులుల్లా కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. మరి ఈ చిత్రాన్ని 9వ తారీఖు తెలుగు ప్రేక్షకులందరి ముందుకి తీసుకొస్తున్నారు ఈ టీం కంచి కామాక్షి కోల్కతా ఖాళీ క్రియేషన్స్ ద్వారా. అండ్ కృష్ణ గారికి అభినందనలు తెలియచేసేసుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మనం చూసేద్దామా, ఏమంటారు? బాలేబాబు గారు అభిమానులు అండ్ శివరాజ్ కుమార్ గారి అభిమానులు ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఏది ఒక్కసారి ఆ సౌండ్ వినిపించనివ్వండి. ఎవరో చాలా గట్టిగా అరిచారే ఇటువైపు పక్క నుంచి. సో ఇవాళ మీ అందరి ఆనందంతో ఇవాళ ఈ ఈవెంట్ని చాలా ఘనంగా వైభవంగా మనం జరుపుకుందాము. అండ్ వేద మూవీని మనందరం సెలబ్రేట్ చేసుకుందాము. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రైలర్ చూద్దామా? మీరు చెప్పాలి కొంచెం గట్టిగా, నా వాయిస్ మాత్రమే అనిపిస్తుంది. చూద్దామా? మొత్తం అందరూ బాలేబాబు గారి వైపు, శివరాజ్ కుమార్ గారి వైపే చూస్తున్నారు. అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు. నేను వేదిక మీద ఉన్నానన్న ఒక విషయం అసలు తెలిసిందా మీకు? ఎందుకంటే అక్కడ వారు ఉన్నారు. నా వరకు వస్తుందా చెప్పండి మీ కంటి చూపు, అక్కడే ఆగిపోతుంది అనమాట. అంతే, నాకు కూడా గుండె ఇలా కొట్టుకుంటుంది, నా సౌండ్ కూడా బయటకు వినిపిస్తుందేమో అనిపిస్తుంది మీ ఇద్దరిని ఇలా పక్క పక్కన చూస్తూ ఉంటే. సో అఫ్కోర్స్ బాలేబాబు గారు ఇక్కడ ఉన్నారు అంటే ఇవాళ ఈ ఈవెంట్లో ఆనందం అన్స్టాపబుల్. సో ఆనందం మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఇంకాసేపట్లో వేద ట్రైలర్ని కూడా మనం చూస్తున్నాము. అండ్ బిఫోర్ దట్ సోల్ ఆఫ్ వేద చూసేద్దాము. ప్లే ద వీడియో. వా అంటే ఇలాంటి ట్రైలర్లు చూసిన తర్వాత మాటలు రావు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అండ్ దట్ వాజ్ అమేజింగ్. 125వ చిత్రం శివరాజ్ కుమార్ గారిది. అండ్ ఇప్పటికీ ఆయనలో ఉన్న ఆ ప్యాషన్, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పటికీ ఆ కష్టం ఫలితం రూపంలో కనిపిస్తూ ఉంది. అండ్ అత్యద్భుతం. ఆయన పేరు తెలియని ఇల్లు లేదు, ఇండస్ట్రీ లేదు. అందరికీ ఆయన తెలుసు, అందరూ ఆయన చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని చిత్రాలు, ఇన్ని విజయాలు, ఇంతమంది అభిమానులు, ఇంత బలగాన్ని కూడబెట్టుకున్నా కూడా, ఆయన వెంట ఉన్నా కూడా అంతే సింపుల్గా ఉంటారు శివరాజ్ కుమార్ గారు. సింపుల్ సిటీకి నాకు తెలిసి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సో మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, మీ నుంచి ఎంతోమంది నేర్చుకోవాలి. అండ్ అత్యద్భుతంగా ఉంది ట్రైలర్. అండ్ 9th వెయిట్ చేస్తున్నాం, తెలుగు ప్రేక్షకులం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఈ చిత్రం కోసం. ఘన విజయం ఇక్కడ కూడా సాధిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇందాక బాలేబాబు గారు అడిగారు సోలా ఫేద మళ్ళీ ప్లే చేయమని. ఆయన మాట అన్నాక మేము తప్పుతామా చెప్పండి? ప్లే చేసేయండి. 9వ తారీఖు థియేటర్లో ఇలాంటి సౌండ్ని, ఇలాంటి చిత్రాన్ని చూడబోతున్నాము. మరి సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడతాం, మ్యూజిక్ గురించి మాట్లాడతాము, కానీ ఈ చిత్రంలో డిఓపి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ప్రతి ఫ్రేము అత్యద్భుతంగా, అంతే పవర్ఫుల్గా కనిపిస్తుంది. మరి ఇంత మంచి చిత్రాన్ని ఆయన కంటితో క్యాప్చర్ చేసి మనందరికీ చూపిస్తున్న వ్యక్తి స్వామి గారిని, డిఓపి స్వామి గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఈ స్వామి గారు ఇక్కడ మ్యాజికల్ కెమెరా యూజ్ చేశారో మాకు తెలియదు కానీ, బట్ ఫ్రేమ్స్ అన్నీ చాలా మ్యాజిక్నే క్రియేట్ చేస్తున్నాయి, మోర్ పవర్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్లీజ్ స్వామీజీ, ఓవర్ టు యూ. ఇక్కడికి రండి స్వామి గారు. సార్ ప్లీజ్, ఓవర్ టు యూ. ఇట్స్ ఆన్ సార్. నాకు ఎలా మాట్లాడాలి తెలీదు, భయం పడుతూ ఉన్నాను. దయవిటు అందరూ నా శివ వేదాన్ని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎలా స్లో మోషన్లో నడిచొస్తే నేనేమనుకున్నానంటే, నేను చెప్పిన తెలుగు మీకు అర్థం కాలేదేమో, అర్జెంటుగా వెతికేస్తున్నా. కన్నడ నాకు వచ్చిందంతా రాలేదు, నాకు అర్థమే, నేను పక్కకి వెళ్ళిపోయా. కానీ మీకు తెలుగు వచ్చాను ముందే చెప్పొచ్చు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదో అంటారు కదా, ఎక్కువ పని చేసేస్తారు తక్కువ మాట్లాడతారు అని. అది స్వామి గారు. ఒకసారి మీ క్లాప్స్ కొట్టాలి ఇంత మంచి డిఓపికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇప్పుడు మరి చిట్టమ్మలు అని ఒక పాట ఉందండి, అర్జున్ గారు అమేజింగ్గా ట్యూన్ ఇవ్వడం జరిగింది. ఆలస్యం చేయకుండా ఆ పాటని చూసేద్దాం. సాంగ్ ప్లే. శివరాజ్ కుమార్ గారు జనరలీ మాకు యాంకర్స్ ఇక్కడ నుంచి ఉంటే చప్పట్లు కొట్టండి, హూ అనండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి పాట విన్న తర్వాత అంటే ఎలా స్పందించాలి అని అర్థం కావట్లేదు. హృదయం లోపలికి వెళ్ళి హృదయాన్ని కదిలిస్తుంది అంటారు కదా, అలా అనిపించింది. అండ్ మిమ్మల్ని చూస్తున్న ఆ ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో అత్యద్భుతంగా అనిపించింది. అండ్ అర్జున్ గారు అమేజింగ్, అసలు ఏం మాటలు లేవు అసలు దీని గురించి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అదితి సాగర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇందులో ఒక అద్భుతమైన పాత్రను పోషించడం జరిగింది అదితి. ఇది ప్లే చేసినప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతానేమో అని భయం వేస్తుంది అదితి. యా ప్లీజ్. హలో, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో సారీ, ఐ డు నాట్ నో హౌ టు స్పీక్ తెలుగు, బట్ ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ టు బీ హియర్ టుడే. Shiv Veda is releasing on the 9th of February in Telugu, and please do come to the theatres and watch it. Thank you so much. Thank you, Ma'am and Sir, and Harsha Master for the opportunity, and thank you so much for gracing the occasion, Balaya Sir. Thank you so much. Thank you, Aditi. Thank you so much, and all the very best. And looking forward, manchi manchi chitraltho meer palakarinchalan mammalni korukuntunnanu, and thank you. సో ఈ పాట మనందరం విన్నాము, కానీ శివరాజ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా హమ్ చేయడం జరిగింది, పాడడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకా ఈ పాట ఫేమస్ అయిపోయింది, అదే పుష్ప. సో మరి ఆ పాట వినేద్దాము. సాంగ్ ప్లే. సార్ ఇది మీరు ఒక ఇంటర్వ్యూలో పాడారు, నేను అది విన్నాను. దట్ వాజ్ అమేజింగ్. అసలు మీరు ఇక్కడ కూడా స్టేజ్ మీద పాడాల్సిందే. ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మీ పక్కనే కూర్చున్న వారి పేరు గీత కదా, వేదిక మీద నుంచున్న అమ్మాయి పేరు కూడా గీతానే. సో గీతా పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది, గీత గారు నిర్మించడం జరిగింది. అండ్ జీ స్టూడియోస్ సంయుక్తంగా దాంట్లో పార్ట్ అవ్వడం జరిగింది. అండ్ తెలుగులో మాత్రం మన కృష్ణ గారు దీన్ని అందిస్తున్నారు. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ని, మన తెలుగులో అందిస్తున్న ప్రొడ్యూసర్ కృష్ణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎంబీఆర్ కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ ద్వారా తెలుగులో అందిస్తున్నారు కృష్ణ గారు. కృష్ణ గారు, ఓవర్ టు యూ. కన్నడ కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని శివరాజ్ కుమార్ గారి సహాయంతో సినిమా చూసిన తర్వాత శివరాజ్ కుమార్ గారి సహాయంతో జీ స్టూడియో వారిని సంప్రదించి తెలుగులో తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయం తీసుకుని ఈ నెల 9వ తారీఖున రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేయడం అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏంటండి అందరూ ఇంత కొంచెం మాట్లాడుతున్నారు, నేను మాత్రమే ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది నాకు. ఇక్కడ సినిమా మాట్లాడుతుంది, ఎంత మంచి మాట అన్నారు ఆయన. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో సినిమా మాట్లాడింది అండ్ వేద 9వ తారీఖు నుంచి మాట్లాడబోతుంది తెలుగు ఇండస్ట్రీలో కూడా. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయాస్ మీడియా ప్రెజెన్స్ వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంగీత మొబైల్స్ అండ్ ప్రాకృతి Avenue Private Limited, Associate Sponsors, Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, 49 ante Santanam and 49 ante Santosham. Ante Kakunda Jewelry Partner, Vegasri Gold and Diamonds, Music on Z Music. Today's event by Shreyas Media and Social Media Partner Shreyas Utsav. Shreyas Media gurinchi cheppala cheppandi, ilanti ghanamaina vaibhavaina enno events manandariki andincharu, anduke India's one and only promotional company. And mari alasyam cheyakunda ee chitraniki sambandhinchina inkoka paata vineddam. Song play. సో 125వ చిత్రం ఇది. అంటే ఈ 125 చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి, ఎన్నో కమర్షియల్ సినిమాస్ ఉన్నాయి, ఎన్నో విభిన్నమైన చిత్రాలు భిన్నమైన చిత్రాలు ఉన్నాయి. అండ్ ఇదొక విభిన్నమైన చిత్రం అని చెప్పాలి. అండ్ ఇది 9వ తారీఖు మనందరినీ పలకరించడానికి మన ముందు వచ్చేస్తుంది. మన పక్కనే ఉన్న కన్నడ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ తెలుగు ప్రేక్షకులు ఆశీర్వాదం కోసం 9వ తారీఖు మన ముందుకు వస్తుంది వేద. అండ్ మీ ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి మంచి చిత్రానికి, అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు మనం వీరసింహారెడ్డిని సెలబ్రేట్ చేసుకున్నాము, ఇప్పుడు మనం 9వ తారీఖు నుంచి వేదాన్ని సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ మరి ఆలస్యం చేయకుండా ద బ్యూటిఫుల్ గార్జియస్, కానీ తన చేతిలో అయితే ఆయుధం ఉంది చాలా పవర్ఫుల్గా. మనకి కాళీమాత, మనం ఇందాక చెప్పాము ప్రొడక్షన్ హౌస్లో పేరు కూడా కాళీ పేరు ఉంది. అండ్ అందరూ ఖాళీలాగే కనిపిస్తున్నారు, శక్తివంతంగా కనిపిస్తున్నారు, శక్తి కనిపిస్తుంది. సో గానవి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అడుగుతాను నేనైతే, గానవి ప్లీజ్. ఎల్లరిಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బాలయ్య గారుజీ ఫర్ యువర్ ప్రెజెన్స్, యువర్ మేకింగ్ us feel more lively. Thank you so much. I asked my friend to teach few words with Telugu language to respect towards the Telugu. So I'll try to speak. Any mistake, please excuse me. Ma cinema Shivaveda ippudu Telugu lo release aitundi. Mana meeru tappakuda chudandi. And thank you so much for all the support. This is the first time I am facing Telugu crowd, and amazing response from yesterday. We have giving an interviews to all the channels, they are all are very very good. Thank you media for supporting us, and thank you Geeta ma'am and Shivraj Kumar sir, Harsha sir, everyone, thank you so much. Thank you all. Please do watch our cinema and tell your true honest review. Thank you. Thank you. And ఒక్క వర్డ్లో శివరాజ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే వాట్ యు సే? The whole world, whole entire Karnataka, India is speaking about his humbleness. I have witnessed it. And he's been so humble. I was the audience before. After experiencing Veda, I saw a person, a human there. He's so humble. Because of his humbleness, we could give 100,000% to this cinema. Thank you so much. Sir, meeku shake avutundi sir, idi em chedam. Very powerful performance adi. So andukene inkoka sari veyalsi vastundi. Yes, 9వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది శివ వేద. అండ్ మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, చాలా తొందరలోనే ఉంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ అండ్ దీనికి సంబంధించిన పాటలు వింటే అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అండ్ దట్ మన తెలుగులో పలకరిస్తుంది. సో వన్స్ అగైన్ మనం చూద్దాం. ఓకే సో చిన్న పాజ్, టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి మనం దాన్ని అక్కడితో ఆపి ఒక పని చేద్దాం. ఇప్పుడు మరి ఇంత మంచి సినిమాని మనందరికీ అందిస్తున్న హర్ష గారిని పిలిచేద్దాం అనుకుంటున్నాను నేను వేదిక మీదకి. So, Shiva Vedani mana munduku teesukostunaru. Already Kannadalo ee chitramto success andukunna director Harsha garu, I request onto the stage please. Congratulations firstly. Thank you. Kannadalo huge success saadhinchindi and Telugulo prekshakulni palakarinchabotundi and yes sir. Thank you. Andariki namaskaram. Telugulone maatladtanu. Grammatical mistakes unte kshaminchandi. నేను శివన్న గారికి తర్వాత గీతా మ్యామ్కి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలి. నాకు 125th సినిమా గీతా ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది, సినిమా కూడా మంచిగా ఆడింది. సో థ్యాంక్స్ ఫర్ శివన్న అండ్ గీతా మేడం అండ్ ఫర్ మై ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా ఇంత ఇంత అందంగా ఇంత ఎమోషనల్గా రావాలంటే నా అన్ని టీమ్, నా టెక్నీషియన్స్, నా స్టార్ క్యాస్ట్ గాన్వి, అదితి, శ్వేత, వీణ, చాలా చాలా మంది ఉన్నారు. సినిమా మీరు చూస్తే అది అది తెలుస్తుంది. అండ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు కన్నడ సినిమాని ఇక్కడ ఇక్కడ తీసుకువచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ. February 9th సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ డ్రామా విత్ లాడ్ ఆఫ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్గా కూడా ఉంటుంది. మీకు 100% నచ్చుతుందని నమ్ముతా ఉన్నాను. తర్వాత అక్కడ కర్ణాటకలో ఇట్ ఈస్ ఈ సినిమాని ఎమోషనల్ హిట్ అని చెప్పారు. తర్వాత చాలా లేడీస్ కూడా ఇష్టపడ్డారు. యాక్షన్ చూసి ఫస్ట్ అందరూ డౌట్ పడ్డారు, ఓ ఇది ఏమో ప్యూర్ అండ్ ప్యూర్ యాక్షన్ సినిమా అని. ఇది ఇది ప్యూర్ అండ్ ప్యూర్ యాక్షన్ సినిమా లేదు, ప్యూర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సినిమా అని చెప్తూ ఇదే February 9th సినిమా చూడండి. మీరందరికీ ఇష్టమవుతుంది సినిమా. అండ్ నాట్ ద లీస్ట్ బాలయ్య సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు అన్నారు కదా, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తెలుగులో క్షమించాలి అని. అసలు మిస్టేక్ ఎక్కడ కనిపెట్టలేకపోయాం మేము, బికాజ్ అంత బాగా మీరు ఓన్ చేసుకున్నారు తెలుగుని. అండ్ మీ సినిమాని కూడా ఓన్ చేసుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పర్మిషన్తో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ప్లే చేస్తున్నాము శివరాజ్ కుమార్ గారు. దాని వెనకాలన్న కథ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. సో పిక్చర్ ప్లీజ్. ఓ వావ్, సో అది ఎప్పుడు వండర్ఫుల్. మైసెల్ఫ్ అని ఎవ్రీబడి మిస్టేక్స్. యాక్చువల్లీ పునీత్ మిస్టేక్ చేసుకున్నాను, వాడు పునీత్ కాడు. నేను I think 1.5 years or something. I was born to my parents. After 9 years of their marriage, I was born. And one more picture. Can we have on screen? Yeah. Yeah. This was Sabarimalai. Sabarimalai. Myself and Appu. Oh, okay. Huh? Appu, Puneet. So, inkoka picture. Aha. This Shatakarni. Balai is our 100th film. So, he just wanted me to do one song, one phone. I just was here, and. నాకు చాలా నచ్చింది ఆ సాంగ్, చాలా నచ్చింది. అండ్ బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ క్రిష్కి థ్యాంక్స్ చెప్పాలి, బాలయ్య సార్కు థ్యాంక్స్ చెప్పాలి. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ 100th ఫిలిం. ఐఎమ్ హానర్డ్ యాక్చువల్లీ. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేము. ఆ ఫిలింలో బాలయ్యబాబుతో పాటు మిమ్మల్ని కూడా చూడడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇంకో పిక్చర్. దిస్ వాజ్ ఇన్ I think when they gave Karnataka Ratna to Puneet, he had come, Rajini sir. So okay. I'm sharing a small screen space with him in Jailer. Oka small cameo scene chestunnanu, Rajini sir. So it's an honor for me. Yeah. One final picture ivaltiki. Yeah. This was in Vajrakaya. Vajrakaya. So Ravi Teja sir came from Telugu. Then Shiv Karthikeyan sir came from Chennai, Tamil Nadu. Ravi sir from Karnataka, and Dilip sir from Malayalam. So all the 4 people had come. That was wonderful, sir. ఎన్నో పిక్చర్స్ ఉంటాయి అండ్ దాని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అండ్ ఇవాళ ఈ ఫొటోస్ చూసి అండ్ దాని మీద శివరాజ్ కుమార్ గారు చెప్పిన మాటలు వింటే చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డోంట్ నో వై బట్ లైక్ మీరు ఇలా కూర్చోవడం అంటే బాలేబాబు గారిని మిమ్మల్ని ఇలా పక్కపక్కన చూడడం అది తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఐ థింక్ ఆ ఆనందం ఎంత అని నేను చెప్పలేమేమో, ఇంత అంత అని, అది అంత అఖండ అంత. సో అద్భుతంగా ఉంది. అండ్ ఇలానే మళ్ళీ మళ్ళీ చూడాలి మిమ్మల్ని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విజయంతో చూడాలి అని కోరుకున్నాము. శివవేద సూపర్ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇక శివవేద దగ్గరకు వస్తే చాలా వెపన్స్ కనిపించాయి. ఆడవాళ్ళు ఆదిపరాశక్తుల్లా కనిపిస్తున్నారు. సో ఏం జరిగింది ఆ శక్తి వెనకాల, ఆ వెపన్ పట్టడానికి కారణాలు ఏమిటి అనేది మనం నైన్తే చూడాలి. కానీ ఆ వెపన్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. వెపన్స్ ఆఫ్ వేద, ప్లే ద వీడియో. ఇందాక హర్ష గారు చెప్పారు ఇది యాక్షన్ సినిమా అనుకుంటున్నారు కాదు అని. సో ఆ యాక్షన్ వెనకాల ఎంతో ఎమోషన్ ఉంది. సో ఆ ఎమోషన్తో వచ్చిన యాక్షనే అది. సో ఇది అందరినీ నాకు తెలిసి హత్తుకుంటుందని అండ్ ఆ పగ ఏదైతే ఉందో దాంతో నాకు తెలిసి ప్రేక్షకులు కూడా కరెక్ట్గా చేశారు, అలానే చెయ్యాలి అంటారు నాకు తెలిసి 9వ తారీఖు. అండ్ ఎస్ మరి ఇప్పుడు అంటే మాట్లాడేటప్పుడే నాకు అనిపిస్తుంది ఎలా మాట్లాడాలి అని. బట్ ఎస్ పునీత్ రాజ్ కుమార్ గారు మంచి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకొని వెళ్ళిపోతాడు అంటూ ఉంటారు, అది ఈ విషయంలో తెలిసింది. అండ్ పునీత్ గారిని నేను అన్ఫార్చునేట్లీ ఆయన కలవడం జరిగింది ఒక మూవీ ప్రమోషన్స్లో, ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు అర్థమైంది ఓ మంచి వ్యక్తులు ఇలా ఉంటారు అండ్ ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంత ఒదిగి ఉంటారు అని చెప్పి. అందుకనే ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వరకు మాత్రమే బాధపడడం చూసాం. కానీ ఈ కుటుంబంలో పునీత్ గారు ఆయన భౌతికంగా లేకపోతే కన్నడ ఇండస్ట్రీ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. అంటే అన్ని కుటుంబాల్లో వ్యక్తి ఆయన, అందరికీ మనసుల్లో హత్తుకున్న వ్యక్తి ఆయన. మరి ఆ వ్యక్తి గురించి నా మాటల్లో నేను ఎంతైనా మాట్లాడుతూనే ఉంటాను. సో ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా మనతోనే ఉన్నారని నమ్ముతాను. సో మరి ఆయనకి సంబంధించిన ఒక ఏవి చూసేద్దాం. వీడియో ప్లే. అప్పు లివ్స్ ఆన్. సో మంచితనం ఉన్నంత వరకు, మానవత్వం ఉన్నంత వరకు, సినిమా ఉన్నంత వరకు, సో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, మన వెంటే ఉంటారు. అండ్ ఎస్ మరి ఎమోషనల్ అంటే షో మస్ట్ బి గో ఆన్. అఫ్ కోర్స్ నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం. నేను 16th డేకి బెంగళూరు కూడా రావడం జరిగింది. సో ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ గీతా శివరాజ్ కుమార్ గారిని వేదిక ఇంద్రావస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఎస్ నేను ఇందాక చెప్పినట్టు సో మీలో మేము ఆయన్ని చూస్తున్నాము అండ్ మీరెప్పుడు ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే మాకు ఎన్నో చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతాజీ ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా సారీ. యా సో గీతా గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. సో ఈ చిత్రాన్ని గీతా పిక్చర్స్ ద్వారా కన్నడలో అందించడం జరిగింది. దాన్ని కృష్ణ గారు తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు గీతా మ్యామ్ని సగౌరవంగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయ్యో మీరు అక్కడే కూర్చొని మాట్లాడాల్సిందేమో, పర్లేదు మ్యామ్, ఓకే కదా. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಬಾಲಯ್ಯ ಅಣ್ಣ ಅವರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನೀವಿರೋ ದುಃಖದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದು ನೀವು ನಮ್ಮ ಜೊತೆಗಿದ್ದೀರಾ ಇವತ್ತು, ಅದಕ್ಕೆ ನಾನು ನಿಮಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀನಿ ಅಣ್ಣ. ವೇದ ಚಿತ್ರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಿ 10ರ 50ನೇ ದಿನದ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದೆ. ನನಗೆ ಇಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಆಗ್ತಾ ಇರೋದು ನನಗೆ ಭಾಳ ಇಷ್ಟ. ಯಾಕಂದರೆ ಈ ಚಿತ್ರ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿರೋದು, ಎಲ್ಲ ಕ್ರೆಡಿಟ್ ನಾನು ಹರ್ಷ ಅವರಿಗೆ ಕೊಡೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಹರ್ಷ ಅವರೇ. ಮತ್ತು ನಮ್ಮ ಆದಿತಿ, ಗಾನವಿ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಿಂದಗಿಂತ ಇಲ್ಲಿ ಚಿತ್ರ ಚೆನ್ನಾಗಿ ಹೋಗಲಿ ಅಂತೇಳಿ ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಆ ಚಿತ್ರದ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಂಡೆ. ನಮಸ್ಕಾರ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు ద్వారా కూడా సక్సెస్ సౌండ్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నుంచి చెప్తున్నాను నేను, ఇది 125వ చిత్రం. ఎన్నో చిత్రాలు, దాని వెనకాల ఎంతో కష్టం. అంటే మిమ్మల్ని అందరినీ అలరించడానికి, ఆకట్టుకోవడానికి, సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి ప్రతి హీరో వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఇన్ని చిత్రాలు చేయడం అంటే మామూలు విషయమా చెప్పండి? ఎంత టైం, ఎంత ఎనర్జీ ఇస్తే వస్తుంది. అందుకే మీ అందరూ అభిమానుల బలగం అనేది ఏర్పడింది. సో మరి ఇప్పుడు శివరాజ్ కుమార్ గారి జర్నీని చూసేద్దాం. ఏవి ప్లే కుమార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. సో ఎస్, ఎంతో పవర్ఫుల్ జర్నీ అది. ఎన్నో చిత్రాలు, సో ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మీ నుంచి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇవాళ ఈ చిత్రం యొక్క వేడుకలో, ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పక్కన ఇంకొక శక్తి, అద్భుతమైన వ్యక్తి కూర్చొని ఉన్నారు, బాలయ్య బాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బాలయ్య బాబు గారు. అండ్ మీరుంటే ఆ ఆనందమే వేరు, సో ఆ వైభోగమే వేరు. అండ్ మరి ఆలస్యం చేయకుండా శివ వేద చిత్ర టీమ్ అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ కృష్ణ గారిని, ఎంవీఆర్ కృష్ణ గారిని వేదిక మీద రాస్తుండగా స్వాగతం పలుకుతున్నాము. ద ప్రొడ్యూసర్, తెలుగులో మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్. డిఓపి స్వామి గారిని వేదిక మీద రాస్తుండగా స్వాగతిస్తున్నాము. Aditi Sagar, I request onto the stage, please. Director Harsha Garni, Vedika Rasnaga Swagatam Palkutunamu. And the actress Ganavi, I request onto the stage, please. Geeta Sivaraj Kumar Garni, Vedika Rasnaga Swagatam Palkutunamu for a photo op. ఇందాక ఇద్దరు తారల్ని ఇక్కడ చూడడం జరుగుతుంది, స్టార్స్ని అన్నప్పుడు. అండ్ ఇందాక బాలయ్య బాబు గారు కింద నుంచి అన్నారు అన్నదమ్ములు అని. మరి ఆలస్యం చేయకుండా అన్నదమ్ములు ఇద్దరినీ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శివరాజ్ కుమార్ గారిని, మన నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే శివవేద ప్రీ రిలీజ్ ఈవెంట్కి నా బ్రదర్ బాలకృష్ణ గారు వచ్చారు. అది నాకు నచ్చింది. 100th film బాలయ్య గారిది. శాతకర్ణిలో ఒక సాంగ్ అడిగారు. I was so happy. నాకు ఒక సాంగ్ ఇప్పుడు వద్దు, ఇంకా ఇంకొక ఫిల్మ్ చేయాలి, కాంబినేషన్ చేయాలి, బిగ్ కాంబినేషన్ చేయాలి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆల్మోస్ట్ బాలయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ వీఆర్ ఆల్వేస్ టుగెదర్ ఫ్రమ్ ఫస్ట్. ఫాదర్ ఎన్టీ రామారావు సార్, నాగేశ్వరరావు సార్, Sivaji Ganeshan sir, MGR sir, all, everybody were like brothers. We could see that warmth in them, and always we used to look forward their films. Every films of them we used to watch. That legacy is carrying by Balayya sir and me now. We are always together, always, whenever, and not this is a function. He has almost come for all the functions of mind. And whenever he comes to Bangalore and Hindupur, I just love to visit Hindupur always. He calls me for some functions. Lepakshi Festival. Yeah, Lepakshi Festival. I always visit there. And I feel it is my function because it's my family function. It means my brother is standing there. My brother is an MLA there. And it's my responsibility to go for his function and attend his function because it's my function, I feel. And today, even though my brother's son is not feeling well, but in spite of that, he's coming like that. It's so great of you, sir. I just can't believe it. And that day, I went to the hospital and saw him, and I pray God that he recovers fast and comes back and give everybody a moral support. And we are there with their family always. And today they came, Balagar came and blessed us, and it's so amazing for us. And for every artist, here our Ganavi has come, and Aditi has come, Harsha has come, Swami has come, Radha Krishna Karu, and my wife Geeta Shivraj Kumar. First time production chesi. Okay, Manchi film, Veda and Manchi film, already connect hit ayindi. Ipudu Telugu, it's coming on February 9th. So please see the film. You will surely like it. Anni people's ko nashtundi cinema. Baga nastundi. Endukante akkada entertainment undi, oka good message undi. You could relate that message, and everybody will feel that you need a person like Veda in your family, Pushpa in your family, Kanaka in your family. This is for sure. If you go and watch, please watch Shiv Veda and bless the entire team of Shiv Veda. And next time we'll try, because this time it was late, we released in Telugu. Next time 100% guarantee ka istanu. Anni film simultaneously release avutundi, Telugu lo, Tamil lo, Malayalam lo, Hindi lo and Kannada lo. So I promise this, and thanks a lot for this lovely evening. Jai Balaya. Thank you. Sorry, and I was little emotional because I think sometimes I should not cry, but seeing that baby face, I think he pulls everybody, because I have seen him, because when he was born I was 13 years, almost he was like a kid to me. So before me he is going, that's not all, I feel very hurt actually whenever I think about that, but still he is with us, and we will celebrate Appu always. And we'll make Appu always in our heart, and he's living even now, and he'll be living forever. So, thank you. Thanks a lot for this love and affection, madam. Thank you. Thank you so much, sir. Mimmalni memu entagano premistunnamu, and mee cinema ki brahmaradham pattadaniki prekshakulu andaru wait chestunnaru, and thank you so much, sir. And good luck your film. Of course, prekshakulu waiting for 9th. And ayana maata vinte panduga, ayana dialogue vinte panduga. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పండుగ, ఆయనే మనకి పెద్ద పండుగ. సో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఎల్లరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఇవాళ గీతా పిక్చర్స్ అండ్ జీ స్టూడియోస్ వారి నిర్మాణంలో తయారైన మన వేద సినిమా ఈ యొక్క ట్రైలర్ లాంచ్కి రేపు 9న విడుదల కాబోతుంది. విచ్చేసిన అండ్ మన గంజి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్, అంటే మన రాధాకృష్ణ గారు ఆయన సినిమాని తీసుకున్నారు 2 రాష్ట్రాలు, అంటే తెలుగు రాష్ట్రాల పంపిణీకి. ఈ యొక్క పండుగకు విచ్చేసిన అటు మా అభిమానులకు, ఇక్కడ నందమూరి అన్నో లేకపోతే అటు రాజ్ కుమార్ గారు, నాన్నగారు రాజ్ కుమార్ గారు ఇద్దరు, ఎలాగైతే నాగేశ్వరరావు గారు నాన్నగారు, శివాజీ గారు, అంటే వాళ్ళందరూ నాన్నగారి కంటే వయసులో చిన్న, సో వాళ్ళందరినీ చిత్తప్ప అంటే చిన్నాన్న అని పిలిచి అలవాటు, బాబాయిలు. ఎంజిఆర్ గారు అంటే వయసులో పెద్ద, ఆయన పెద్ద నాన్న అని పిలిచేవాడిని నేను. సో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, ఇక్కడ అభిమానులకి, మా అభిమానులకి, అలాగే కళా పోషకులకు, కళాభిమానులకు, అలాగే పంపిణీదారులకు, అలాగే మీడియా వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి నా మా ఇంటి నుంచి, అంటే ఇది మొట్టమొదటిసారి ఆయన హోమ్ ప్రొడక్షన్, అంటే సొంత బ్యానర్ మీద ఆయన భార్య పేరుతో ఆవిడ నిర్మాతగా గీతా పిక్చర్స్, అంటే ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం మనం, ఆవిడ నిర్మాతగా ముందు పెట్టి ఈ సినిమాను తీయడం చాలా గొప్ప విషయం. ముందుగా దానికి నా తమ్ముడిని అభినందిస్తున్నాను, నా మరదలకి నా హృదయపూర్వక వాళ్ళిద్దరికీ నా ఆశీర్వాదం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలో ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఇదంతా ఒక కుటుంబం. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఉన్నారు, ఏ హర్ష గారు. ఇంతకుముందు బజరంగ బలి 1, బజరంగ బలి 2, వజ్రకాయ, దాని తర్వాత ఇప్పుడు ఇది 4వ సినిమా తమ్ముడు శివన్నతో, అలాగే పునీతో కూడా లాస్ట్ పిక్చర్ ఇది జేమ్స్, అదే సరే అది కెమెరామెన్ ఆయన చేయడం. సో ఒకళ్ళకొకళ్ళ గురించి బాగా తెలుసు, ఎందుకంటే తెలిస్తేనే ఒక మంచి కథ వస్తుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఉన్న ఆలోచనలు ముందు పెట్టుకుని ఒక మంచి కథ కాదు, నేను చెప్పిందే కథ, నేను చెప్పిందే ఏదో పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటే మంచి సినిమాలు రావు. వాళ్ళు చూస్తున్నాం మనం ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు నేను చెప్పాలి ఇంకోటి కూడా, ఇంతకుముందు ఆయన ఒక మఫ్టీ సినిమా యాక్ట్ చేశారు, చూపించారు ఆ కుర్చీలో కూర్చోవడం. అది నాకు ఈ వీరసింహారెడ్డిలో కూడా వీరసింహారెడ్డి క్యారెక్టర్ పెద్ద గెటప్కి నన్ను అడిగినప్పుడు గెటప్ నాకు గుర్తొచ్చింది మఫ్తీ సినిమానే. వెంటనే ఆ ఫోటో తెప్పించాను, మీరు చూస్తుంటారు ఆ ఫోటో సేమ్. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు, సో ఇప్పుడు చెప్తుంటాను, యాక్టింగ్ ఈజ్ నాట్ షౌటింగ్, క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. ఇప్పుడు ఎన్నో పాత్రలు తమ్ముడు కూడా చేశాడు, అలాగే ఎన్నో రకరకాల పాత్రలను. సో పాత్రలు అన్నది ఒకళ్ళ ఆత్మలోకి ప్రవేశించడం, ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు, కానీ ఆ ఆత్మ అన్నది మనలో ఆవరించి, దానికి పెద్ద ఎగ్జాంపుల్ అంటే నా నాన్నగారు, అలాగే చిత్తపర రాజ్కుమార్ గారు. అంటే వాళ్ళు నటిస్తుంటే ఎలాగంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, అలాగే పాట నాటుగట్టింది, కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అటువంటి మహానటులు వాళ్ళు, మహానుభావులు. సరే, అటువంటి పుణ్య దంపతులకి బిడ్డలుగా పుట్టడం, అటు రాజ్కుమార్ గారు, పార్వతమ్మ గారు, వాడు చేసుకున్న అదృష్టం కూడా. ఎందుకంటే ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా పెద్ద బాధ్యత. కొంత బాధ్యత, కొంత రక్తం. అంటే ఏదో వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతకాలం కుదరదు కదా, కొంచెం మనం రాడు తేలాలి. వాళ్ళ యొక్క పోషణలో, వాళ్ళ యొక్క పెంపకంలో రాడు తేలి, ఒక కేవలం సినిమా అంటే ఒక బాధ్యతగా, ఒక టెన్షన్గా, ఆ సినిమా ఒక వారసత్వాన్ని తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన నాడే నటుడికి, అతని నటనకు, నట జీవితానికి, అతని క్యారియర్కి ఒక పరిపక్వత, ఒక అర్థం. సో అలా మరి వీరు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నేను, మాతో కలిపి అంతా మేము చాలా పెద్ద కుటుంబం. ముఖ్యంగా తమ్ముడు శివరాజ్ కుమారు, డాక్టర్ శివరాజ్ కుమార్, అలాగే రాఘవేంద్ర రాజ్కుమారు, తర్వాత మన మంచి లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన స్థాయి ఆయనదే, ఆయన స్థానం ఆయనదే, అది పునీత్ రాజ్కుమార్. పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన కేవలం నటుడిగానే కాకుండా బయటికి ఎక్కువ మనం చేస్తుంటాం, ఓ ఇది చేస్తున్నాం అది బిగుతున్నాం ఇదని ఏమీ ఆర్భాటం లేకుండా ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఆయన తృప్తి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన. సో అలా ఆయన లేకపోయినా మన మధ్య శారీరకంగా ఆయన చేసిన పనులు, ఆయన ఏదైతే అభిమానాన్ని పొందారో ప్రజల్లో, ఆ అభిమానం ఆయన శాశ్వతంగా మన మధ్య ఉన్నట్టే. సో ఇక సినిమా చూస్తున్నాం మనం, మన ట్రైలర్ చూసాం మనం, చాలా అద్భుతంగా ఉంది, కన్నుల విందుగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ఒకటి డైరెక్టర్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లుతుంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అలా ఆ ఆర్టిస్టుల నుంచి ఒక వాళ్ళ హావభావాలను తీసుకోవడంలో, అలాగే సినిమాని అంత సీన్స్ కానీ అవన్నీ ఎంతో రక్త కట్టించడంలో మరి ఆయన హర్ష గారి ఇప్పుడే కాదు, ఈ సినిమాలే కాదు, బజరంగ బలి అయితేనేమి, వజ్రకాయ అయితేనేమి, దాంతో ఆయన నిరూపించుకున్నాడు. ఇదో 10వ సినిమా అనుకుంటాను ఏ హర్ష గారికి. చాలా అద్భుతంగా చేశారు ఆయన, తీశారు. ఇప్పుడు చూస్తుంటే తప్పకుండా సినిమా పెద్ద ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది. అలాగే దానికి తోడు మన కెమెరామెన్, ఏది డైరెక్టర్ అనుకుంటాడో డైరెక్టర్స్ మైండ్ ఇస్ కెమెరామెన్. సో అలా మన స్వామి జే గౌడ గారు, ఆయన చాలా అద్భుతంగా అందాలని, ఆవేశాలని అన్నిటినీ కూడా డైరెక్టర్ ఏదనుకున్నాడు అది మనకి వాళ్ళ కన్నుల విందుగా స్క్రీన్ మీద చూపించాడు ఆయన. ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్య ముఖ్యంగా ఇద్దరు లేరు, ఒకళ్ళేమో అర్జున్ జాన్యా మ్యూజిక్ డైరెక్టర్, అర్జున్ జాన్యా అదే చూస్తున్నాం మనం, మన అఖండాకో లేకపోతే వీరసింహారెడ్డికో సబ్బూపర్లు పేలిపోయినట్టే అంత బ్రహ్మాండంగా ఇచ్చాడు ఆయన. పాటలకి పాటలు, సెంటిమెంట్ సాంగ్స్ అయితేనేమి ఎంత మెలడీ, అలాగే మాస్ ఇంత చూసాం తమ్ముడు స్టెప్స్, అలాగే రీరికార్డింగు సందర్భాన్ని బట్టి ఎంత అద్భుతంగా. అలాగే ఎడిటర్ దీపు ఎస్ కుమార్, ఎప్పుడు ఎందుకని చెప్తున్నానంటే ఈ పేర్లు వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు చెప్పుకోని అవసరం లేదు, ఉన్నవాళ్ళ పేర్లు చెప్తే చాలు. సినిమాకి ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళు వాళ్ళు మనలో. ఏం ఎప్పుడు చెప్తుంటాను, మనం ఏం తప్పులు చేసినా కూడా, డైరెక్టర్ కూడా తప్పు చేయొచ్చు, ఒక యాక్టర్ తప్పు చేయొచ్చు, కానీ మనం అంటే ఒకళ్ళ ఒత్తిడి ఉండడం వల్ల మనకేదో ఉండొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని ఇంత చాలు అంటాడు, లేకపోతే ఇంకా తక్కువ చేస్తాడేమో ఇంకెక్కువ చేయమంటాడు. వీటిలన్నిటి సరిచేసేవాళ్ళు వీళ్ళు ఎవరంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఎడిటర్. వీళ్ళు నేను నమ్ముతాను, నేను ఇప్పుడు ఒక చెత్త సినిమాని అద్భుతంగా చేయొచ్చు, ఒక అద్భుతమైన సినిమాని చెడగొట్టచ్చు కూడా వాళ్ళు. సరే మన హీరోయిన్స్ విషయానికి వస్తే గానవి, నువ్వు పాడతావా? గానవి అంటే నాకు అనుమానం వచ్చింది, చాలా బాగుందమ్మా, బాగా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, అందము అలాగే పర్ఫార్మెన్సు. అందం అన్నది ఎప్పుడు చల్ల చర్మలో ఉండదు, సో అందం అన్నది నటనలో ఉంటుంది, ఒక అమాయకత్వంలో ఉంటుంది, ఒక సిగ్గులో ఉంటుంది, అదే ఒక అమ్మాయికి ఆభరణం అని అంత అద్భుతంగా ఆవేశంగా ఉంది ఆ పాత్ర చూస్తుంటే. అలాగే మరి సినిమా కథ చెప్పకూడదు, మరి అతిథి సాగర్ చూసాం, ఫైట్లు గిట్లు మాకంటే కూడా బాగా చేసింది అనుకుంటున్నాను, ఫైట్లవి మాకంటే కూడా చూసి మేము మా మాస్టర్లు కూడా చెప్పాలి ఇలా కంపోజ్ చేయమని. మరి సో అంత అద్భుతంగా పాత్రలో లీనమై, ఆ పాత్ర నాకు తెలుసు ఏంటో అది, అయినా మీరు రేపు చూస్తారు సినిమాలో. అలాగే ఎంతోమంది ఉన్నారు, ఉమాశ్రీ ఉంది, లేకపోతే శ్వేతా బెంగప్ప, ఉమాశ్రీ గారు ఏదో మినిస్టర్, ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో ఆవిడ మినిస్టర్గా చేసింది ఆవిడ, దాని తర్వాత ఎక్స్ మినిస్టర్ అప్పుడు. అలాగే మన వినోద శుభమొగ్గ వీళ్ళంతా ఉన్నారు, దాని తర్వాత మన వీణా పొన్నప్ప, వీళ్ళంతా పరిచయం మాకు, అందుకే పేర్లు వచ్చేస్తున్నాయి ధారాళంగా. అలాగే వినయ్ బిడ్డప్ప, అలాగే జగ్గప్ప, అంతా కూడా యాక్ట్ చేశారు సినిమాలో. ఎందుకంటే తెలుగు కన్నడకి అంత దగ్గర సంబంధం ఉంది. తెలుగుదేల ఎన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్లపుండా తెలుగు ఒగ్గండ ఎల్ల నృపులు గొలు వెరుగుదే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కన్నడిగా అంటే ఆయన ఒక బలిజ. ఆయన మరి ఒక ఆముక్త మాల్యద ఎక్కడ మన మోపుదేవి అంటే మన అమినిగడ్డ కృష్ణా జిల్లా అక్కడ గుళ్ళో పడుకున్నప్పుడు ఆయన కల్లో కనిపించి రాయమంటే ఆయన ఆముక్త మాల్యద రాసింది మన తెలుగు గడ్డ మీద. అది కన్నడ తెలుగు వారికి ఉన్న అనుబంధం. అలాగే ప్రేమాభిమానాలు కూడా అటువంటివే. మన కల్చర్ కానివ్వండి అంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అంత బాగా కలిసిపోయి ఒక కుటుంబంలాగా అందరూ ఉన్నారు అక్కడ. సరే ఈ సినిమా బాగా ఆడాలి కారు నాడున అంటే ట్రై చేస్తున్నా కన్నడ మాట్లాడడానికి ఏదో రాసుకు ఇచ్చారు. కారునాడిన యువరాజ శివన్న నన్ను కారునాడిన తెలుగు నాడిన యువరత్న స్వాగత కొరతువే అంటే స్వాగతిస్తున్నాను వాళ్ళని. యాద జన్మద యావద జన్మದ పుణ్య యావద జన్మದ పుణ్యత ఏమో ನಂಬಿಬ್ಬರು ಅಂಟೆ ಮೇಮಿಬ್ಬರು ನಂಬಿಬ್ಬರು ದೇವದ ಮಾನುಷವ ದೇವದ ಮಾನುಷರ అంటే దేవతలు దేవుడికి సమానులైన ఆ తండ్రికి బిడ్డలుగా పుట్టాము. అలాగే ఈ యొక్క కళమ్మ తల్లి కూడా మేము సేవలు అందిస్తున్నాము. అలాగే అదే అంటే గలేదు ಕಲಗು ಮೀರದಿ ಸಹೋದರ ಸಂಬಂಧ ನಮ್ಮಿಬ್ಬರದ್ದು అని మేమిద్దరం అన్నదమ్ముల్లాగా మా సంబంధం. సరే బ్రదర్ ಇಂದ ಕನ್ನಡ ಜನ ಇಷ್ಟಮಟ್ಟ ಇಂದ ವೇದ ಸಿನಿಮಾವನ್ನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜನ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಪ್ರೀತಿ ನೀಡುತ್ತಾರೆ ಎಂದು ಆಶಿಸುತ್ತೇನೆ. తప్పకుండా ఈ సినిమా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది అంటే నేను ఎప్పుడు అంటుంటాను మంచి సినిమాకి ఎప్పుడు ఒక భాషాభేదం కానీ ఆడమగా తేడా కానీ లేకపోతే పండది బాబరాది పట్టుబిడుపులు కానీ దానికి దారిద్రాది తారతమ్యంలో కానీ లేకపోతే అభిమాన దురభిమానులన్న తేడాలు ఉండదు. మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇవాళ సినిమా ఎలా అయిందంటే ఒక ప్యాన్ ఇండియా ఏ భాష సినిమా అయినా మంచి సినిమా వస్తే అది ప్యాన్ ఇండియా సినిమా రేంజ్కి అందరూ ఆదరిస్తున్నారు సినిమాల్ని. అటువంటి డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా కేవలం అటు కన్నడలో పెద్ద విజయం సాధించింది. అదే కాకుండా రేపు తెలుగులో అటు తమిళ్లో అన్ని భాషల్లో కూడా సినిమా రేపు 19 తెలుగులో విడుదలవుతుంది. తర్వాత అన్ని భాషల్లో కూడా రాబోతుంది సినిమా. తప్పకుండా అది ఒక మంచి ప్యాన్ ఇండియా సినిమా అవ్వాలని ఈ పిక్చర్ ఆబాల గోపాలాన్ని అరరించాలని అజరామరంగా చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని చెప్పను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నేను. అటువంటి అవకాశం నాకు దొరికింది ఇవాళ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం. సో దీంట్లో పాలు పంచుకున్నందుకు నా ఒక అన్నగా నా తమ్ముడికి అక్కడ ఉన్నాడు రాజకుమార్ కూడా రాఘవేంద్ర అతను ఆయనకి వాళ్ళ కుటుంబానికి అంతా కూడా మా కుటుంబానికి అంతా సినిమా కుటుంబానికి మా కులానికి కూడా ఎప్పుడు ఆ కళామంతల్లి ఆశీస్సులు ఉండాలని ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు మీరంతా ఒక మంచి సినిమా తీసాం ఎప్పుడు విడుదలవుతుందా దాన్ని ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అని ఎదురు చూస్తున్న సమయంలో అటు కన్నడ ప్రజలు ఆల్రెడీ సినిమాని హిట్ చేశారు. సినిమాని తప్పకుండా నేను అన్నట్టు తారతమ్యం లేదు కాబట్టి నేను చెప్పిన వాటిల్లో ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ అవుతుంది. సో మీరంతా కూడా హిట్ చేస్తే మంచి ఇంకా సినిమా నువ్వని మా భుజం తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు. సో చూడండి మంచి సినిమాని చూశారు మనం ట్రైలర్లు ఎంత అద్భుతంగా ఉందో. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నా తమ్ముడికి అభినందనలు. ఆయన సొంత సినిమా కాబట్టి మా మరదలు గీత నా అలాగే ఇక్కడ పంపిణీదారులు రాధాకృష్ణకి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన పంపిణీదారులందరూ కూడా బయ్యర్ రాధాకృష్ణ గారికి పంపిణీదారులందరికీ మిగతా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలేబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ బాలేబాబు గారు. ఇందాక శివరాజ్ కుమార్ గారు చెప్పారు, అంటే ఆయన అక్కడ ఒక పాట పాడారు. ఇప్పుడు మరి మీలో ఒకసారి మీరు పాడకపోతే ఎలా చెప్పండి? మీరు ఇందాక నాకు బాలేబాబు గారికి ప్రామిస్ చేశారు, సో ఒక్కసారి కరెంట్లో పాడతాను. నో ప్రాబ్లమ్ సయ్యా. పుష్ప పుష్ప పుప్పు పుష్ప 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 పుప్పు పుష్ప ಇಲ್ಲಿ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ನ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ನ ಎಂಡ್ರು ಪುಷ್ಪ ನಿನ್ನ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ ಸೂಜಿ ಮಲ್ಲೆ ಜಾಜಿ ಮಲ್ಲೆ ಮೈಸೂರು ಮಲ್ಲೆ ನೀನೆ ಕ್ವಾಪ ಬಂದರೆ ಕೆಂಪಾಗ್ತೀಯೇ ಸಾನೆ ಚಂದ ನೀನೆ ಇಲ್ಲಿ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ನ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ನ ಎಂಡು ಪುಷ್ಪ ನಿನ್ನ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ. ಥ್ಯಾಂಕ್ ಯು. That was amazing. And thank you so much. అయితే మన హైదరాబాద్ బాలేబాబు గారి ఫ్యాన్స్ వైపు నుంచి అండ్ మీకు ఒక చిరు సత్కారం. సో రండి బాలేబాబు గారు అభిమానుల వైపు నుంచి శివరాజ్ కుమార్ గారికి చిరు సత్కారం. ఇద్దరి బ్యూటిఫుల్. And thank you so much Balakrishna garu. Oka legendary actor pre release function ki oka legend raavadam chaala chaala adbhutanga anipinchindi. And thank you so much for coming and gracing the event. And thank you Balebabu garu and Shivraj Kumar garu. చాలా చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం. అండ్ శివ వేద తెలుగులో బిగ్గెస్ట్ సౌండ్ ఇస్తుంది మీకు సక్సెస్ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో సినిమా మన ముందుకు వచ్చేస్తుంది శివ వేద 9వ తారీఖున ఫిబ్రవరి. సో వెళ్ళండి చూడండి. ఆల్రెడీ కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు కూడా చూసి ఎంటర్టైన్ అయ్యి అండ్ అలరిస్తుంది మిమ్మల్ని. మీరు ఆనందించి సక్సెస్ని అందించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ స్పెషల్ 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 థ్యాంక్స్ టు నందమూరి బాలకృష్ణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా. దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. వచ్చిన అభిమానులందరికీ బాలేబాబు అభిమానులకి అండ్ శివరాజ్ కుమార్ గారి అభిమానులకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సేవ్ ద డేట్ 9th. So Shiva Veda మీ ముందుకు వచ్చేసింది. This is Geeta Bhagat signing off. Shubhratri.